ॐ गं गणपते नमः ॐ ऐं ह्रीं श्रीं श्रीमात्रे नमः నేను మీ గుణబ్రహ్మ సరస్వతి. త్రిశక్తి పీఠం యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం. ప్రపంచవ్యాప్తంగా త్రిశక్తి పీఠం యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తున్నటువంటి సమస్త భక్తులకు అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఆశీస్సులు తెలియజేస్తూ ఈ వీడియోని ప్రారంభిస్తున్నాను. చాలా మందికి ఒక సందేహం వస్తుంటుందండి, ఏంటా నీళ్ళలో కుక్కలు ఎప్పుడు అరుస్తూనే ఉంటాయి, అదే కాకుండా మురుగుతుంటాయి, ఏడుస్తుంటాయి, ఈ రోజు కనుక మూడిందా, ఎవరైనా చనిపోతారా ఏంటి అని అనుకుంటారండి. అంటే అలా అనడం వల్ల ఏమైనా విషయం ఉందా అంటే ఉందనే చెప్తుంటారు పెద్దవాళ్ళు మన పూర్వీకులు. ఏమిటంటే ఈ విధంగా ఇంటి ముందరకు వచ్చి కుక్కలు మూలిగినా ఏడ్చినా లేదా తల పైకెత్తి ఓన అరిచినా అప్పుడు వారికి యమధర్మరాజు కనబడతాడు, అందుకే అలాగా అవి మురుగుతున్నాయి లేదా అరుస్తున్నాయి లేదా మురుగుతున్నాయి అని చెప్తారండి. ఇది ఎంతవరకు నిజం, ఇది సబబేనా, జరుగుతుందా? అంటే కొన్ని చోట్ల అలా సంభవించినవి ఉన్నాయి కనుక వారు అలా చెప్పారని మాత్రం నేను భావిస్తాను. అంటే మానవునికి లేనటువంటి అతీంద్ర శక్తులు, కొన్ని సూక్ష్మమైన శక్తులు, దైవశక్తుల్ని కానీ లేదా శుద్ధశక్తులను కానీ లేదా దుష్టశక్తుల్ని చూడగలిగే శక్తిని ఈ యొక్క మోగ జీవునికి ఇచ్చాడండి పరమాత్ముడు. అలాగే కుక్కలకి ఆ జ్ఞానాన్ని ఇచ్చాడు భగవంతుడు. దృష్టిలో ఆ యొక్క పశువులుగా పుట్టినటువంటి జంతువులుగా ఉన్న వాటికి అంత శక్తి ఇవ్వడానికి కారణం ఏంటంటే ఈ యొక్క ప్రపంచంలోనే ఇవి మాట్లాడవండి, జంతువులు మాట్లాడవు. మాట్లాడకుండా పోగా వారికి కొన్ని శక్తులను ప్రసాదించాడు. ఇలాగ రాత్రిపూట అరవడం, ఏదో ఒక తెల్లగా కనబడడం లేదు నల్లగా కనబడడం, అలా కనబడినప్పుడు ఆ మనుషుల మీదకి ఇది ఎగబాగడం. అంటే చూడండి, ఈ యొక్క కుక్కల్ని ఉపయోగించి కొంతమంది చోరుల్ని దొంగలు కూడా పడతారండి. అంటే పోలీస్ దగ్గర ఉంటాయి డాగ్స్, అవి ఏం చేస్తాయంటే వాసన చూసి పెట్టేస్తాయి. పలానా వాడు ఇలా అతి చేశాడు, అలా చేశాడు, ఇలా చేతి ముద్రలు పెట్టి లేదా వాసనలు పెట్టి గుడ్డల యొక్క వాసనలు పెట్టి చెప్పేస్తున్నాయి చూడండి. అంటే వాటికి అంత శక్తి ఇచ్చాడు. అంతేతకు పిల్లి చూడండి, పిల్లి వర్షం వస్తుందని తెలుసుకుందంటే చాలండి, ఎక్కడికైనా వెళ్ళి బాగా గుంతు తొమ్మి ఆ దెబ్బల్లో వాడి చోట్ల దాంట్లో పడుకొని కాళ్ళు పైకి లేపేస్తుంది. అంటే దాన్ని బట్టి ఈరోజు వర్షం రాబోతుంది అనే విషయాన్ని దాన్ని ముందుగానే పసికెట్టేసింది. మానవుడు అంత జ్ఞానాన్ని కలిగి ఉండలేదండి, మొత్తం శక్తులన్నింటినీ తీసేసి ఒక నోరు మాత్రం ఇచ్చాడండి భగవంతుడు. అంటే మనిషికి మాట ఇచ్చాడు, మిగిలిన వాటన్నింటికి మాట తీసేశాడు, కానీ వాడికి జ్ఞానాన్ని అందించాడు. ఒక చిన్న విషయం చెప్తాను మీకు, ఒక కుక్క ఏం చేస్తుందంటే ఒక సోల్జర్ దగ్గర ఉండేదండి. ఆ సోల్జర్కి తన భార్య చనిపోయింది, అతను రిటైర్ అయిపోయినాడు. అప్పుడు పోతూ పోతూ ఒక చిన్న బిడ్డని ఆమె ఇచ్చేసి వెళ్ళిందండి, అంటే కనిచ్చింది. ఆ బిడ్డని ఆ ఇంట్లో ఉన్నటువంటి ఉయ్యాల్లో వేసి ఊపుతున్నాడు. అయితే ఆ కుక్క మాత్రం ఆ ఇంట్లోని ఎప్పటిందో చిన్నప్పటి పెరుగుతూ ఉంది. ఆ కుక్క చూడండి ఎంత విశ్వాసము, ఆ ప్రాంతంలో ఏదో ఉపద్రవం సంభవించబోతుంది అని తెలుసుకున్నటువంటి కుక్క ఆ ఊగులాడుతున్నటువంటి ఊయల్లో ఉన్నటువంటి ఆ బిడ్డని తన యొక్క నోటితో కచ్చుకుని దూరంగా పరిగెత్తిందండి. ఇదేదన్నా బిడ్డని కుక్క తీసుకెళ్లిపోతుంది, విశ్వాసం లేనిదిగా ఉంది, బాగా అది మాంసం అంటే ఎక్కువ పిచ్చి అయిపోయింది అనేసి అతని దగ్గర ఉన్న గన్ తీసుకుని పరిగెత్తాడండి, అతను కలిసిపడేయాలండి. అయితే అలా పరిగెత్తు పరిగెత్తు ఒక పర్లాంగ దూరం వెళ్ళాడు, పోతూనే ఉంది. ఇతను వెనకాల వెళ్తున్నాడు, చివరికి వెనకాల నుండి ఒక పెద్ద శబ్దం వినబడింది. ఏంటో ఇంత పెద్ద శబ్దం వినబడింది, వెనక్కి చూస్తే తన బిల్డింగ్ కుప్పకూలి పడిపోయింది. అంటే అర్థం ఏమిటంటే ఈ కుక్కకి ముందుగానే భూమిలో జరిగే ఈ కంపనాల వల్ల ఈ భూకంపం రాబోతుందని తెలుసుకున్నటువంటిది ఆ బిడ్డను ఎలాగైనా కాపాడాలన్న ఒక మంచి జ్ఞానంతో చూడండి, బాగా గమనించండి ఎంత జ్ఞానం ఇచ్చాడు పరమాత్ముడు ఈ యొక్క జంతువులకి పశువులకి కాపాడిందండి. అప్పుడు దాని గట్టికి పట్టుకుని ముద్దులాడాడండి ఆ సైనికుడు. ఇలాగా కుక్కలకి అంత శక్తి ఉంది. అందుకనే ఈ మూలిగినా గానీ అరిచినా గానీ లేదా కేకలేసినా గానీ లేదా ఏడ్చినా గానీ ఇలాంటివి ఏవో సంభవించబోతాయని ముందుగానే గ్రహిస్తే అవకాశాన్ని పూర్వీకులు కలిగి ఉండేవారండి. అంటే మనిషి కాకుండా ఏ ఇతర జంతువు మాట్లాడినా ఈ యొక్క మానవుడు ఊరుకోడండి, దాని కొట్టి సంపేశాడండి. అంటే అర్థం ఏమిటి, అంత అజ్ఞానంగా ప్రవర్తిస్తున్నాడు అని అర్థం. అంటే భగవంతుడు ఒక మాటనిచ్చి మిగిలినన్నింటినీ అతనికి తెలియకుండా చేశాడు. దీన్ని పొందడానికే
ఋషులు పండితులు వీళ్ళందరూ కూడా ఏం చేశారు, యోగులు ధ్యానం చేయండి, మీలో ఉన్నటువంటి విషయాన్ని గ్రహించండి, మీరు తెర చూసుకోండి, అప్పుడు మీకు జ్ఞానం ఉద్భవిస్తుంది, వికసిస్తుంది, వికసించినప్పుడు పరమాత్ముడు అందులోకి చేరతాడు. ఎంతసేపైనా మీరు మొగ్గ తొడవకుండా ఉన్నట్టు పూల వాసన రాదండి. మొగ్గలో ఎలా వస్తుంది వాసన, అది విరుచుకుంటే దాన్నాటి వాసనలు వస్తాయి. అలాగే మీ హృదయం విరుచుకునేట్టుగా చేయి, పరమాత్ముని ధ్యానించు, పూజించు, అప్పుడు నువ్వు పరమాత్ముని యొక్క జ్ఞానాన్ని యథేచ్ఛగా పొందగలుగుతావు అని చెప్పారండి యోగులు. ఇది గమనించాలి. మరి అంశంతో నేను మళ్ళీ మమ్మల్ని కలుస్తాను. సర్వే జనా సుఖినో భవంతు, శుభం భూయాత్.